ఈరోజు మన కార్యక్రమం ద లీడర్ అంటే పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకి అనునిత్యం ప్రజల కోసం పోరాడే నాయకుడు అనేది అర్థం. అలాంటి నాయకులే ఈరోజు మనకు ఆలేరు నియోజకవర్గం నుంచి వెళ్ళి దొంతిరి శ్రీధర్ రెడ్డి అనే ఉన్నాడు. ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. బీజేపీ పార్టీ తరపునే కాకుండా తన స్వయంగా సొంతగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్నాడు, పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి లీడర్ని మనం ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మన స్టూడియోలో ముఖాముఖి కార్యక్రమంలో పెట్టాము. చెప్పండి, మీ శ్రీధర్ రెడ్డి గారు, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? రమేష్ గారు, ప్రధానంగా నా స్కూలింగ్ అంతా మా ఊరు ఇక్కడ ఆలేరు మండలం దగ్గర కుర్తి స్వగ్రామం. నాకు 7th క్లాస్ వరకు మా గ్రామంలోనే స్కూలింగ్ అంతా జరిగింది. 7th తర్వాత ఇంకా 7th వరకే ఉండే మా స్కూల్లో. 8th to 10th పక్కన ఒక 3 కిలోమీటర్స్ కొల్లూరు గ్రామంలో జరిగింది. 10th తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ జేఎన్టీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి తర్వాత ఎంఎస్ వరకు అమెరికా వెళ్ళడం జరిగింది. అమెరికాలో ఒక 2002లో ఎంఎస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినా. బీటెక్ వచ్చేసి నాది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, తర్వాత ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ చేసి దాదాపు ఒక 10-12 సంవత్సరాలు అక్కడే వర్క్ చేసి తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ప్రధానంగా అంటే నేను పుట్టి పెరిగిన నా కుటుంబ నేపథ్యం అంతా మధ్యతరగతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా ప్రజల కష్టాలు సుఖాలు అని మన ప్రాథమిక స్థాయిలో వారిని తెలుసుకునే అవకాశం కూడా నాకు దక్కిందని చెప్పుకోవచ్చు. గ్రామంలో ఉండడం వల్ల మరి మొదటి నుంచి కూడా మరి ఫాదర్ అక్కడ సర్పంచ్గా ఉండేవారు. సో ఊర్లో కూడా నేను పెరిగిన నేపథ్యం కూడా ఒక గ్రామ బిడ్డగానే పెరిగిన. సో గ్రామస్తులు కూడా మొదటి నుంచి పెరిగి పెద్దయ్యాక ఏదో గ్రామానికి ఏదో చేస్తారనే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మన ప్రాథమిక దశ నుంచే నాలో నాటారని చెప్పొచ్చు. సో తర్వాత కొద్దిగా బాగా చదువుకున్న తర్వాత ఏదో చేయాలనే తపన ఉండేది. దాని కొరకు నేను చదువుకోవాలనే ఉద్దేశంతో కష్టపడి చదువుకొని మరి హైదరాబాద్ వచ్చి ఇంజనీరింగ్ చేసి తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేసి మరి 2003లో నేను ఫస్ట్ జాబ్ చేయడం మొదలుపెట్టాను. సో నేను బేసిక్గా వచ్చిందంతా మధ్యతరగతి కుటుంబం నుంచి. బట్ ఒక్కసారి వన్స్ నాకు ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత జాబ్లో చేరగానే అక్కడ మరి మంచి జీతం మంచి పొజిషన్లో కూడా ఉండడం జరిగింది. ఫస్ట్ జాబ్ నేను స్టార్ట్ చేసింది బెవర్లీ హిల్స్లో హిల్టన్ కార్పొరేట్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్గా పనిచేయడం జరిగింది. సో అక్కడ నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 years ఐ యూస్ టు డ్రా లైక్ 6 lakhs శాలరీ వచ్చేది మంత్లీ. సో అప్పుడు మరి మనం కూడా కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం. కొద్దిగా ఇన్కమ్ వస్తున్న సందర్భంలో ఏదో ఒకటి చేయాలనే తపన అయితే ఉండేది మన పుట్టి పెరిగిన ప్రాంతానికి. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ స్మాల్ సోషల్ యాక్టివిటీస్. సో ఇనిషియల్గా ఏంటంటే మనం న్యూస్ పేపర్స్ నాకు బాగా అలవాటు చదవడం. సో రెగ్యులర్గా పేపర్స్ చదువుతుండే వాడిని. ఆన్లైన్లో చదువుతున్నప్పుడు ఎక్కడైనా పేద విద్యార్థులు మరి ఫీజులు కట్టుకోలేక చదువు ఆగిపోతున్నటువంటి సందర్భం అట్లా కొన్ని న్యూసెస్ మా దృష్టికి వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన ఆలేరువాడ ఎక్కడవాడ కూడా తెలియకుండా ఇమీడియట్గా కొన్ని రెస్పాండ్ అయ్యి చాలా వరకు అప్పుడు 2003లో నాట్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ జస్ట్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఇన్ ఐటీ. అప్పుడు చాలా వరకు సూర్యాపేటలో ఎక్కడో వేరే ప్రాంతాల్లో కూడా కొంతమంది విద్యార్థులకు అట్లా రెస్పాండ్ అయ్యి చేసేది. తర్వాత అప్పుడు మనం కొందరు ఎన్నరే మిత్రులు మన జిల్లా వాళ్ళందరూ కొన్ని సందర్భాల్లో అక్కడెక్కడ కలవడం జరిగింది. సరే, ఇక మనం సెటిల్ అయిపోయినాం, మంచిగా జాబ్ చేస్తున్నాం, మంచి సంపాదన వస్తున్నది. మనం పుట్టి పెరిగిన ప్రాంతానికి కూడా ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచనతో మేమంతా గ్యాదర్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ మనం పెట్టుకొని ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో, ఆర్గనైజేషన్ కూడా కాదు ఏదైనా ఒక చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి అప్పుడు మన ఎన్ఆర్ఎస్ అంతా ఒక ప్లాట్ఫామ్కి వస్తే బాగుంటుంది, వచ్చి మన గ్రామాలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఫస్ట్ nalgonda.org అనేది ఒక ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేసినాం. నల్గొండ ఎన్ఆర్ఎస్ ఆర్గనైజేషన్. గర్వంగా నేను ఈరోజు చెప్పగలుగుతా, ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్ఐ లెవెల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఫ్రమ్ నల్గొండ.org. నల్గొండ.org స్టార్ట్ చేసి కొద్దిగా అప్పుడు కలెక్టర్ గారు విజయానంద్ గారు ఉండేవారు నల్గొండ, ఎస్పీ మహేష్ భగవత్ గారు ఉండేవారు, ఇప్పుడు రాచకొండ కమిషనర్. సో వారి కోఆపరేషన్ కూడా చాలా ఉంది. వారు కూడా అదర్ మీటింగ్స్లో వారు ఒకసారి యూఎస్కి వచ్చినప్పుడు కలవడం జరిగింది. సో అట్లా వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేశారు ఏదైనా చేస్తే బాగుంటుందని అన్నప్పుడు మనం ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మా చదువు మధ్యలో ఆగదు, ధైర్యంగా ధైర్యంగా ముందడుగు వేసి ఉన్నత విద్యావంతులం అవుతాం. We the students of model school are strong, energetic. We are like lions. We can face any difficulties at any cost. We do not stop our education. This is our promise. Idi maa vaagdanam. దీనికి మేము కట్టుబడి ఉంటాం. అందరు కట్టుబడి ఉంటారా? ఫస్ట్ ఫ్లోరోసిస్ తీసుకున్నాం. నల్గొండ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఫ్లోరోసిస్ ఎక్కువ ఉంది. ఓకే, సో దీని ద్వారా జీవితాలు జనరేషన్సే మనకు దెబ్బతింటున్నటువంటి సందర్భాలు. సో అప్పుడు ఫ్లోరోసిస్ ఇష్యూని కొద్దిగా రేజ్ చేయాలి, హైలైట్ చేయాలనే ఉద్దేశంతో న్యూజెర్సీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల గారు ఉండేవారు. సో వారిని ఒకసారి సందర్భంలో కలిసినప్పుడు ఇట్లా మరి నల్గొండకు పెద్ద తీవ్రమైన సమస్య ప్రవర్తిస్తుంది కదా, మీరు కూడా వచ్చి కొన్ని ప్రాంతాలు విజిట్ చేస్తే ఇష్యూ హైలైట్ అవుతుంది అనే వారి పర్యటన ఒకటి ఏర్పాటు చేయించాం. అప్పుడు కొంత మీడియా ఛానల్స్ కూడా మంచి సహకరించారు. ఫ్లోరోసిస్ ఇష్యూని ఫస్ట్ దాన్ని కొద్దిగా రేజ్ చేయగలిగాం. తర్వాత స్కూల్ బిల్డింగ్స్ చాలామంది ఎన్ఆర్ఐస్ మేము చేస్తున్న కార్యక్రమాలను చూసి వాళ్ళు కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు అప్పుడు కలెక్టర్ గారు విజయానంద్ గారు ఉండి మీరు ఒక 30% మీరు డొనేట్ చేయగలిగితే 70% మ్యాచింగ్ ఫండ్స్ మేము గవర్నమెంట్ నుంచి చేస్తాం, అట్లా మీరు స్టార్ట్ చేయండి అంటే కొన్ని గ్రామాలలో ఒక చిన్న క్లాస్ రూమ్, అడిషనల్ క్లాస్ రూమ్, ఒక 1-2 rooms చాలా సందర్భాల్లో అప్పుడు మనకు క్లాస్ రూమ్స్ కూడా అడిషనల్ బిల్డింగ్స్ కూడా లేని సందర్భంలో స్కూల్స్ ఉండేవి అప్పుడు. సో అట్లా కొన్ని స్టార్ట్ చేసినాం వేరే వేరే ప్రాంతాల్లో. తర్వాత కొన్ని ఇంకా ఏదైనా చేయాలంటే ఐ క్యాంప్స్ కొన్ని చేసినాం. అట్లా కొన్ని సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినాం. బట్ మేజర్ యాక్టివిటీ ఇది తర్వాత ఇంకా 2006-07 నుంచి అప్పుడు నేను ఇక కాన్స్టిట్యున్సీకి పరిమితమైన చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. రాజకీయంలోకి 2006-2007లో ఎంటర్ అయ్యారు? లేదు, నేను యాక్చువల్గా ఆ తర్వాత ఐ క్యాంప్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎన్విరాన్మెంట్ తీసుకుందామని అనుకున్నాను. ఎన్విరాన్మెంట్ ఈరోజు మన ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుంది, చెట్లు నరికేస్తున్నారు, కాలుష్యం పెరిగిపోతున్నది, ఏదో చేయాలనే ఉద్దేశంతో అప్పుడు కలెక్టర్ గారు పురుషోత్తం రెడ్డి గారు ఉండే. సరే మరి ఏదైనా కార్యక్రమం ఇట్లా దీని మీద చేద్దాం అనుకుంటున్నామని 2006లో నేను అన్నప్పుడు ఈ మంచి ఆలోచన, మీకు మంచి వచ్చిన ఐడియా, మీకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు ఇస్తా అన్నాడు. అన్నప్పుడు నాకు మంచిగా బూస్ట్ లాగా అనిపించింది. అరే మనం మొక్కలు పెడదాం అనుకుంటున్నప్పుడు ఆయన మంచి సహకరిస్తాడు. మీ మొత్తం నల్గొండ జిల్లాలో నర్సరీలో ఎన్ని ఉన్నాయి సార్ అని అడిగాను. ఉంటాయి 100 పైగా ఉంటాయి, మస్తు ఉంటాయి, నీకు ఎన్ని కావాలన్నాడు. 100 ఇచ్చేయండి సార్ అంటే మరి 100 ఏం చేస్తాం అన్నాడు. నేను పంచుతాం, ఇంటింటికి తిరిగి పంచుతాం, ట్రాన్స్పోర్టేషన్ అంతా నేను చూసుకుంటాను. ఆయన సంతోషంగా ఉన్నాయి నర్సరీలు అంటే అప్పుడు ఒక 4 DCMలు పెట్టి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని నర్సరీస్ నుంచి ఈవెన్ కోదా నుంచి కూడా అక్కడ నుంచి కూడా నర్సరీస్ నుంచి మొత్తం 100,000 మొక్కలు తెప్పించుకొని ఆలయ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పంచడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం అప్పుడే మేము కొద్దిగా గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ గురించి కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక 20 villages తీసుకున్నాం. 20 villages తీసుకున్నాం. నా ఐడియా నచ్చి కొంత వేరే ప్రాంతాల్లో కూడా నల్గొండ జిల్లాలోనే వేరే గ్రామాల్లో కూడా కొందరు ఎన్ఆర్ఐస్ ముందుకు వచ్చారు. సో మనం ప్లాంటేషన్ గవర్నమెంట్ పెట్టిస్తే బట్ ప్రొటెక్షన్ మేము తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ 3 years వరకు. సో అట్లా స్టార్ట్ చేసినాం. బట్ ఒక 20 villages లో ఉపాధి హామీ పథకం కింద గవర్నమెంట్ సహకరించడానికి ముందుకు వచ్చింది. ప్లాంటేషన్ అంత పెట్టడానికి ఓన్లీ మేము చేసుకోవాలి. బట్ 20 villages లో గవర్నమెంట్ ముందుకు వచ్చినా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగింది ఎక్కడ అంటే మా ఊరు చుట్టుపక్కల ఒక 4 villages నేను తీసుకున్నాయి. అది కూడా ఎందుకు పాజిబుల్ ఏంటంటే ఫాదర్ వాజ్ ఎ పొలిటీషియన్, ఆయన స్థానికంగా అక్కడ నాయకుడు. సో ఆయన ప్రెజర్ పెట్టి ఎండిఓస్కి వాళ్ళకు గట్టిగా అడగడం వల్ల వాళ్ళు వచ్చి పెట్టడం జరిగింది. వేరే గ్రామాల్లో కాలేదు. సో అప్పుడు నాకు ఇవన్నీ తిరిగినప్పుడు గ్రామాల్లో తిరగడం ఎంత అప్పుడు స్టడీ మెటీరియల్ ఇచ్చేది స్కూల్స్లో చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ తిరుగుతున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మనం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతో కొంత చేయగలుగుతాం, ప్రజలకు ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు। ఈరోజు గ్రామాల్లో వేరే మినిమం ఫెసిలిటీస్ లేని స్థితిలో ఈరోజు ప్రజలు జీవన స్థితిగతులు ఉన్నాయి। సో ఇవన్నిటిలో మనం మార్పు తీసుకురావాలంటే పొలిటికల్గా అయినా చేయగలమనే ఉద్దేశంతో నేను అప్పుడు 2009 ఎలక్షన్స్ ముందు 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అప్పుడు రావడం జరిగింది। బట్ అంతకన్నా ముందు తెలంగాణ మూమెంట్లో యాక్టివ్గా ఉండేది, ఈవెన్ టీడీఎఫ్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి కూడా తెలంగాణ కార్యక్రమంలో ఏ మూమెంట్ వచ్చినా కూడా ఎన్ఆర్ఐగా పార్టిసిపేటెడ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్। ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ పరంగా తీసుకుంటే నాన్నగారు ఎప్పటి నుంచి రాజకీయంలో ఉన్నారు? ఆయన చిన్నప్పటి నుంచి, అంటే చదువుకుంటున్న తరం అప్పటి నుంచి ఇక్కడ స్టూడెంట్ లీడర్గా ఉండేవాడు డిగ్రీ కాలేజ్లో। ఓకే, తర్వాత రెడ్డి హాస్టల్లో కూడా అతను మన రెడ్డి హాస్టల్లో కూడా హాస్టల్లో ప్రెసిడెంట్గా కూడా చేసిండు। సో ఆయన నాకు తెలిసి అరౌండ్ వెరీ యంగ్ ఏజ్లోనే యూజ్ టు హెల్ప్ ఎవ్రీ వన్ విలేజ్, కావాల్సిన చిన్న చిన్న సౌకర్యాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఒక యువకుడిగా వాళ్ళకి ఇబ్బందుల్లో అన్నింటిలో సదక పథకాల్లో పాల్పంచుకునేవాడు। సో అప్పుడు ఆయన సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా ఊర్లో కూడా మరి ఎన్నో రోజుల నుంచి ఒకరిద్దరి పాలనలోనే ఊర్లో కూడా అభివృద్ధి కుంటుపడినటువంటి సందర్భంలో అప్పుడు ఈయన ఒక యువకుడిగా సర్పంచ్ ఎలక్షన్లో ఆయన 22-23 ఏళ్ళు ఉన్నప్పుడే పార్టిసిపేట్ చేసిండు। సో ఇక అప్పటి నుంచి ఆయన పొలిటికల్గానే ఉండేవాడు, సర్పంచ్గా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ లీడర్గా కాన్స్టిట్యున్సీలో ప్రధానమైన లీడర్గా ఉండేవాడు। మీరు మొదటిసారి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారా? ఎలక్షన్ అంటే రాజకీయంగా ఫస్ట్ మొదటిసారి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారా మీరు? తర్వాత బీజేపీలోకి ఎప్పుడు వచ్చారు? నేను అంటే పిఆర్పి పార్టీలోకి ఒకప్పుడు వచ్చినప్పుడు, అది కూడా ఎందుకంటే ఒక కొత్త వేదిక యువకులకి, మరి ఒక మార్పు కోరుకుంటున్న వాళ్ళకి ఒక కొత్త పార్టీ వస్తుందనే ఉద్దేశంతో పార్టీలోకి రావడం జరిగింది। వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆ పార్టీలో ఉన్న రాజకీయాలన్నీ చూడడం జరిగింది। ఓకే, ఓకే, మనం అనుకుంటున్న మార్పు ఇందులో లేదనే ఉద్దేశంతో 2009 ఎలక్షన్స్ బిఫోర్ ఎలక్షన్సే నేను రాజీనామా చేసి మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల వరకు ఏ పార్టీలో లేను, రాజకీయాలకు దూరంగా సామాజిక సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ప్రధానంగా వి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఈ 3 ఏరియాస్ తీసుకున్నాం। ఎడ్యుకేషన్ ఈరోజు ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మన సమస్యలని స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్। గెస్ట్ ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద ఫాలోవర్గా నా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ తీసుకున్నాం ఫస్ట్। సరే, అప్పుడు టీఆర్పీ నుంచి రిజైన్ చేసినాక మనం ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో కంటిన్యూ చేసుకుంటూ ఒక 5 years ఓన్లీ యాజ్ అ సోషల్ వర్కర్గా పనిచేసి సోషల్ యాక్టివిటీస్లోనే ఉన్నాను। ఆఫ్టర్ దిస్ 2014 ఎలక్షన్స్ తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు మరి దేశం ఒక బలమైన నాయకత్వం ఒక మార్పు దిశగా ప్రయాణిస్తున్న సందర్భంలో భారతదేశం పునర్నిర్మాణంలో నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నప్పుడు చొరవ కానీ వారిని సంకల్పానికి మనం కూడా ఎంతో కొంత సహాయం చేసి మనం కూడా ఒక చేదోడు అదడుగాను మనం కూడా ఎంతో కొంత ఆ మార్గంలో ఒక మహానాయకుడు వచ్చిండు దేశంలో మార్పు కోసం, వచ్చినప్పుడు ఆ మార్పులో మనం కూడా భాగం కావాలి। అప్పుడు మరి మన అదృష్టం దురదృష్టం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే అవకాశం మనకు రాలేదు, అట్లీస్ట్ భారతదేశ పునర్నిర్మాణంలో ఉన్న మనకు మార్పు కోసం ఎప్పుడైనా మనం కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది। ఓకే, భాగంగా ఉన్న ఉద్దేశంతో బీజేపీలోకి రావడం జరిగింది। ఓకే, బీజేపీలో యువత పాత్ర ఎలా ఉంది? బీజేపీలో ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా కేంద్రంలో కానీ ఇటు 23 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదన్నా కూడా దానికి ప్రధానంగా యువత కీలకం। దేశవ్యాప్తంగా యువకులు పెద్ద ఎత్తున ఒక మార్పు కోరుకుంటారు। గడిచిన 70 సంవత్సరాలలో వివిధ రాజకీయ పార్టీలు అవలంబించిన తీరు, వారు దేశానికి చేసినటువంటి అన్యాయం ఉండొచ్చు, లేదంటే ఎక్కడ అభివృద్ధి అక్కడ కుంటుపడే విధంగా అభివృద్ధి అనేది లేకుండా అవలంబించినటువంటి తీరుకు పెద్ద ఎత్తున ఈరోజు యువత మార్పు కోరుకుంటున్నారు। యువత ప్రధానంగా కీలక పాత్ర భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో ఉందన్న రేపు పొద్దున రానున్న 2019 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతుంది, దానిలో కూడా యువత కీలకమైన పాత్ర ఉంది। ఈరోజు యువత వల్లనే దేశంలో మార్పు బలంగా భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది, మేము కూడా నమ్ముతుంది। తెలంగాణలో బీజేపీకి ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణలో కూడా అంటే మన ప్రధానంగా తెలంగాణ ఈరోజు తీసుకొచ్చిందని ఒక పార్టీ, తెచ్చినామని ఒక పార్టీ, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటున్నా. తెలంగాణ వచ్చింది భారతీయ జనతా పార్టీతో. మరి నా రోజు సుష్మా స్వరాజ్ నాయకత్వంలో, ఆ రోజు మరి నితిన్ గడ్కరీ కానీ అద్వానీ గారు కానీ తెలంగాణ కొరకు ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అడుగు ముందుకేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చేది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా ఒక బలమైన నాయకత్వం, ఒక మంచి నాయకత్వం, అవినీతి లేనటువంటి నాయకత్వం, ఒక అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వం కొరకు ప్రజలు చూస్తున్నారు. అందులోనే భాగంగానే మనం చెప్పుకోవచ్చు, ఎప్పుడు లేని జమ్మూ కాశ్మీర్లో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. హర్యానా లాంటి సీట్లలో కనీసం 1.5% ఓట్ బ్యాంక్ లేని ప్రాంతంలో కూడా ఈరోజు 40-45 సీట్లతోటి అధికారంలోకి రావడం జరిగింది. సో డెఫినెట్గా తెలంగాణలో కూడా నెక్స్ట్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పథకాలు మనం కనుక తీసుకుంటే, గతంలో 70 సంవత్సరాల్లో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం ఆలోచించినటువంటి విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే కూడా చాలా మంది తెచ్చేవాళ్ళు, తెలిసేది కూడా లేకుండా. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అని సగం మంది గ్రామాల్లో తెలియదు. అంతకుముందు పరిస్థితి అట్లా ఉండేది. ఈరోజు దేశంలోని ప్రధానమంత్రులు గ్రామ స్థాయి వరకు ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరిద్దరు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, తర్వాత నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనకు అనేక పథకాలు, సంక్షేమ పథకాలు చెప్పాలంటే సంక్షేమ పథకాలకు ఇంకొక ఇంటర్వ్యూ మీరు పెట్టాలి, నెక్స్ట్ దాంట్లో తీసుకున్న పార్ట్ అది. గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ అవుతున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రజల జీవన స్థితిగతులను మార్చే విధానం. ఇప్పుడు ఇన్సూరెన్స్, వారి జీవన భద్రత, ఇన్ని విధాలుగా ఇంతకుముందు వరకు ప్రజలను ఒక ఓట్ బ్యాంక్ లాగానే ఆలోచన చేసేవాళ్ళు గత ప్రభుత్వాలు, గత నాయకత్వం. కానీ ఈరోజు ప్రజల జీవన ప్రమాణాల గురించి, వాళ్ళ జీవన స్థితిగతుల నుంచి, వాళ్ళ కనీసం గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఈరోజు ప్రతి ఒక్క రైతు ఉండొచ్చు, ప్రతి ఒక్కరి ఆదాయం పెంచడం కొరకు, ఈరోజు యువతకు ప్రధానంగా వారి ఉపాధి అవకాశాల గురించి ఈరోజు అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దృష్ట్యా ఈరోజు ఖచ్చితంగా యువత, పెద్ద ఎత్తున యువతనే కాదు ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇది సత్యం. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగడం కూడా 100% ఓకే. మీ దొంతిరి ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? దొంతిరి ఫౌండేషన్ ఇది యాక్చువల్గా 2006లో. అంతకుముందు మనం ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్గా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యున్సీ వరకు మనం మొత్తం ఎంటైర్ రీజన్ మనకున్న పరిధులు కానీ, పరిమితులు కానీ మొత్తం అంతా మనం చేయలేము. మన నియోజకవర్గం వరకు, మనం పుట్టి పెరిగిన ప్రాంతం వరకు కొంత చేయాలనే ఉద్దేశంతో ఆలేరు నియోజకవర్గానికి పరిమితం చేస్తూ 2007 నుంచి మనం స్టార్ట్ చేసాం. ప్రధానంగా ఈ ఫౌండేషన్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఎవరెవరికి సహాయం అందించడంలో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారంటారు? ప్రధానంగా దొంతిరి ఫౌండేషన్ మేము తీసుకున్నది కాన్సన్ట్రేషన్ చేసింది ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్. ప్రధానంగా ఎడ్యుకేషన్ తీసుకున్నాం. ఎడ్యుకేషన్ ద్వారంగా ద మేజర్ ప్రాజెక్ట్ మేము టేకప్ చేసింది ఏంటంటే, ఇప్పుడు 10th క్లాస్ అనేది చాలా కీలకమైన దశ, విద్యార్థికి కీలకమైన దశ 10th క్లాస్. గ్రామాల్లో ఏమవుతుందంటే 10th క్లాస్ ఫెయిల్ అయిన అతను ఇక తప్పుదారి పడుతున్నాడు. 10th ఫెయిల్ కాగానే వారికి ఏం చేయాలో తెలియదు, తర్వాత చదువు ముందుకు తెలియదు. ఇక ఊర్లో ఉంటారు. ఊర్లో ఉండడం వల్ల ఏదో పని చేసుకుంటాం, వాళ్ళ తర్వాత ఇంత మందు తాగుడు బానిసలు అవుతున్నారు. అట్లా తప్పుదారి పడుతున్న ఉద్దేశంతో ప్రధానంగా అప్పుడు మనకు ఆలోచన వచ్చిందంటే, ఇన్ని 10th పాస్ చేస్తే వాడు అట్లీస్ట్ సిటీ దారిని పడతాడు, ఇంటర్ చదువుకోవడానికి పోతాడు, కొద్దిగా హైయర్ ఎడ్యుకేషన్ అయిపోతాడు. 10th ఫెయిల్ అయిందంటే వాడి జీవితం అగమ్య గోచరం అనే ఉద్దేశంతో ప్రధానంగా మేము ఏం చేసినామంటే 10th క్లాస్ వాళ్ళకు 10th పాస్ చేయాలంటే ఏం చేయాలి. అప్పుడు కొంతమంది సీనియర్ హెడ్ మాస్టర్స్ను, వాళ్ళతో వీళ్ళతోటి కొంత సీనియర్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరితో కొద్దిగా మాట్లాడడం జరిగింది. అంటే అప్పుడు ఇట్లా కొద్దిగా స్టడీ మెటీరియల్ లాగా గ్రామాలలో, ఎందుకంటే చాలామంది పనులకు పోతుంటుంటారు, స్కూల్కి వచ్చే టైం కూడా ఉండదు. అట్లా కొంత డిస్కంటిన్యూటీ ఉండడం వల్ల ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారు. వారికి ఒకటి ఏదైనా ఒకటి ఈజీ మెథడ్ పాస్ అవ్వడానికి ఏదైనా సపోర్టింగ్ లాగా ఏదైనా మెటీరియల్ ఉంటే బాగుంటుందని కొందరు మా దృష్టి తీసుకొచ్చి, సో అప్పుడు నేను మార్కెట్లో చూస్తే విజేత కాంపిటీషన్స్ బుక్స్ మంచిగా ఉన్నాయంటే నేను కొంతమంది హెడ్ మాస్టర్స్ తోటి కూర్చుండబెట్టి ఒక బుక్ తయారు చేయించాను. ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ 10th క్లాస్, ఎగ్జామ్ పాస్ అవ్వడం కొరకు వారికి కొద్దిగా ఈజీ అండర్స్టాండింగ్, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, सो वीट सब्जेक्ट पाइंट्स कांसंट्रेट दाने मीद बुक स्टडी मेटीरियल तैयार 2007 स्टार्टिंग तैयार अभी नियोजकवर्ग में 80 स्कूल आल नियोजकवर्ग 80 स्कूल्स अंदर की डिस्ट्रिब्यूट अन्नी स्कूल्स सो నాట్ ఓన్లీ గివింగ్ స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు వాళ్ళకు కొద్దిగా ఒక మోటివేషనల్ క్లాస్ మోటివేషనల్ లెక్చర్ అనుకోండి సమ్ కొద్దిగా వాళ్ళకి అవగాహన చేయడానికి ఎలా ఏంది అంటే ఎడ్యుకేషన్ వి నీడ్ ఎడ్యుకేషన్ అట్లా వాటి మీద ఒక 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది స్కూల్లో అప్పుడప్పుడు కొందరు మంచి వక్తలను కూడా పిలుస్తాం సమ్ టైమ్స్ నేనైతే ప్రతి స్కూల్కి వెళ్తా ఇవ్వరు ఇంకోసారి వెళ్ళినప్పుడు ఎవరన్నా పంపిస్తుంటారు సో అట్లా తిరగడం మొదలు పెట్టాం ఫస్ట్ ఇయర్ 2007 లో చేసినప్పుడు రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి ఈవెన్ డిఓ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి మీరు కార్యక్రమం తీసుకురు అదర్ కాన్స్టిట్యూన్స్ లో రిజల్ట్స్ ఒక్కసారి 20% జంప్ అయిపోయినాయి అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఓకే సో అది మంచి ప్రాజెక్ట్ తీసుకున్నామని ఫస్ట్ ఒక ఎడ్యుకేషన్ మీద తీసుకున్నాం ఎవ్రీ ఇయర్ 80 స్కూల్స్ ఆల్ ఇయర్ కాన్స్టిట్యూన్స్ లో చేస్తాం ఈ ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఇది మేము ఆల్ ఇయర్ కాన్స్టిట్యూన్సీలో చేయడం కాదు మమ్మల్ని చూసి ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐస్ చాలా డిస్ట్రిక్ట్స్లో వేరే వాళ్ళు కూడా చేస్తారు చాలా సంతోషమైన ప్రాజెక్ట్ తర్వాత ఒకటి హెల్త్ తీసుకున్నాం ఇప్పుడు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకు బేసిక్ టెస్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి ఏంటి అని సో వాళ్ళకి ఐ చెకప్ కొన్ని జనరల్ మెడికల్ క్యాంప్స్ దాదాపు ఒక 60-70 పెట్టిన లాస్ట్ 10-12 ఇయర్స్లో తర్వాత ఎన్విరాన్మెంట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 1,00,000 మొక్కలు నియోజకవర్గంలో 2006-07 ప్రాంతంలోనే పర్యావరణం గురించి ఆలోచన చేసినాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 1,00,000 మొక్కలు మంచి పండ్ల మొక్కలు అవి డిస్ట్రిబ్యూట్ చేసినాం నియోజకవర్గంలో ఇంకా చాలామంది పిల్లలకు సరే ఇప్పుడంటే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకురానప్పుడు చాలామంది ఫీజులు కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు ఇంజనీరింగ్ ఫీజులు అట్లా చాలామంది స్టూడెంట్స్కు ఇంజనీరింగ్ ఫీజులు కూడా కట్టడం జరిగింది మన బీసీఏ సీట్స్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్ లాగా 5,000 అట్లా చాలామందికి స్టార్టింగ్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అంటేనే ఈరోజు చాలా పేదరికం నుంచి వచ్చి కనీసం పుస్తకాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నవారు సో వారికి బీసీఏ అట్లాంటి అడ్మిషన్స్ వచ్చినప్పుడు వారికి ఒక 5,000 అట్లా చాలామందికి స్పాన్సర్ చేయడం జరిగింది ఇంకా ఎంప్లాయ్మెంట్ కొరకు ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను ఎంకరేజ్ చేసే దృష్ట్యా కొందరికి ఆటోలు అట్లా కార్లు ఇప్పించడం జరిగింది ఇంకా చాలామంది ఒక 200-300 మెంబర్స్ వరకు మనకున్న పరిచయాల ద్వారా ఇక్కడ ఐటీ కంపెనీస్లో అక్కడ కొన్ని రెగ్యులర్ ఇక్కడ చెల్లెలు వెళ్ళి కొందరు ఫ్రెండ్స్ కంపెనీస్లో అక్కడ కొందరిని ఎంప్లాయ్మెంట్ పెట్టించడం జరిగింది ఇంకా తర్వాత యూత్ ఈరోజు స్ట్రాంగ్గా కావాలి యూత్ స్ట్రాంగ్ ఉంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు బలవంతులైన శక్తివంతులైన ఉత్సాహవంతులైన విశ్వాసపాత్రులైన యువకులు 100 మంది ఉంటే ప్రపంచాన్ని మార్చొచ్చు అనే విధంగా చెప్పాడు సో యువత బలోపేతం అవడం కొరకు వారికి కూడా ఆటలు ఇవి కూడా కీలక పాత్ర వహిస్తాయి అనే ఉద్దేశంతో చాలామందికి మనం స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది క్రికెట్ అండ్ వాలీబాల్ కిట్స్ ఇంకా అవి కాకుండా చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న అవసరాలు దృష్టికి తీసుకొస్తుంటారు ఇంకా గ్రామంలో టెంపుల్ అని లేదంటే ఇంకా ఎవరో పేద విద్యార్థి అని పేదరికంలో ఉన్నాను అట్లా ఇంకా లెక్కకు లేనని చిన్న చిన్న కార్యక్రమాలు చేసినాం 10th క్లాస్ చదువుతున్నాను నా పేరు స్నేహిత ఉంగపల్లి పాఠశాలకు ఈరోజు దొంతిరి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు వచ్చి ఈ పుస్తకాలు స్టడీ మెటీరియల్ మాకు అందరికీ 10th క్లాస్ విద్యార్థులకు అందించారు ఇది ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మాకు చాలా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది చదువుకోవడం వల్ల మేము 10th క్లాస్ పాస్ అవుతామని మాకు నమ్మకం వచ్చింది మరొకసారి నా తరఫున మా 10th క్లాస్ విద్యార్థుల తరఫున దొంతిరి శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు మొత్తం చేసినంత చూసుకుంటే ఎక్కువ విద్యా దాని మీదనే ఎక్కువ మీరు దృష్టి పెట్టారు అంటే ఒకటి జనాల్లో విద్య చదువుకుంటే ప్రతి ఒక్కరు మార్పు వస్తుంది వాళ్ళకి ఏదో ఒక ఆధారం దొరుకుతుందనే దాని మీద మీరు ఎక్కువ చేశారు దాని మీదే ఇదంతా మీరు ఒక రాజకీయంగా ఆలోచించి చేశారా లేదా మీ మానవత్వంతో అందరు కూడా ఎదగాలి అందరు బాగుపడాలనే ఉద్దేశంతో చేశారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా కష్టపడి పైకి వచ్చినాను ఒక విద్యార్థిని అని చెప్పచ్చు ఇప్పటికి కూడా నేను ఇచ్చే విద్యార్థిని నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని చిన్నప్పుడు ఏమి లేని పరిస్థితులు చూసిన తర్వాత ద ఏజ్ ఆఫ్ 22 ఒకటేసారి 6 లక్షల జీతం తీసుకున్న సిచ్యువేషన్ చూసిన అన్ని తీసుకోవచ్చు. రెండు మూడు నెలల్లో నాకు కావాల్సిన అన్నీ వచ్చాయి. సో అప్పుడు అనిపించింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఈ స్థాయికి వచ్చాం. అదర్వైజ్ నార్మల్గా మనం ఊళ్ళో ఉండే లేకుంటే అలాగే సింపుల్గా వరకు మనం అనేక ఇబ్బందులు పడుకుంటూ తిరగాల్సిన పరిస్థితి. సో ఈ ఎడ్యుకేషన్ ఇంత ఈజీ సొల్యూషన్ అనిపించిన మనిషి ఎదుగుదలకు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కానీ సమాజంలో ఒక స్థాయి గుర్తింపు ఏది రావాలన్నా కూడా ఎడ్యుకేషన్ ఇస్ ద ఈజియెస్ట్ వే, చదువు అందిస్తుంది మనకు అనే ఉద్దేశంతో దెన్ ఐ రియలైజ్డ్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మనం చుట్టూ ఉన్న వాళ్ళకన్నా కొంత హెల్ప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ స్టార్ట్ చేసిన. అప్పుడు నేను ఈవెన్ రాజకీయాల గురించి అసలు నాకు ఆలోచన కూడా లేదు. 2003లో నాకు అసలు రాజకీయం లేదు. ఆ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ చిన్న పని చేసినా అది భూతద్దంలో పెట్టి ఎంతో పెద్దగా మేము ఇది చేశామని చూపిస్తున్నారు. కానీ మీరు ఎక్కడ కూడా అక్కడ పబ్లిష్ చేసినట్టు కనపడలేదు. మీరు చేసిన కార్యక్రమాలు ఎక్కడ పబ్లిష్ చేసినట్టు కనపడలేదు. దానికైనా ఆ క్వశ్చన్ అడిగాను. మీరు అదే సేమ్ టైం ప్రజల కోసం కూడా మీరు చాలా పోరాటాలు కనిపిస్తున్నాయి మాకు. అంటే రోడ్లు కావచ్చు, సంథింగ్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైనా కావచ్చు, ఇవన్నిటిని మీద కూడా అదే అందుకని రాజకీయంగా మీరు లబ్ధి కోసం చేశారా లేదా మీ మానవత్వం పర్సనల్గా ఆలోచన చేశారా అనేది దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు పక్కన పెడితే రాజకీయం తెలియనప్పుడు అసలు రాజకీయంలోకి నేను వస్తాను కూడా అనుకున్నప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేసిన కార్యక్రమాలు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం. రాజకీయంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజల పరిస్థితులు చూసి వాళ్ళ జీవన స్థితిగతులు వాళ్ళ ప్రమాణాలు వేరే దేశాలు చూసాను. దాదాపు నాకు చిన్న వయసులోనే ఒక 30-40 దేశాలు తిరిగే అవకాశం వచ్చింది. అక్కడ వాళ్ళ జీవన ప్రమాణాలు వాళ్ళ జీవన స్థితిగతులు ఇవన్నీ చూసిన తర్వాత మనకు కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ఏం లైఫ్ మనం లీడ్ చేస్తున్నాం. పొద్దున్న లేస్తే ఒక సమస్య, రేషన్ కార్డు కొరకు సమస్య, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, దేని కావాలని లంచం. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక పని కావాలంటే నీకు 10 రోజులు తిరగాలి, 100 రోజులు తిరగాలి, తిరిగినా కూడా పని ఎంత తెలియదు. వేరే కంట్రీస్లో నీకు ఇట్లా ఉండదు సిచ్యువేషన్. అసలు వీటి గురించి మనం నాట్ ఈవెన్ మినిట్ స్పెండ్ చేయం. నీకు కొన్ని అయితే ఆన్లైన్లో అయిపోతుంటాయి. పాస్బుక్స్ కావాలన్నా మన పాస్పోర్ట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. బేసిక్ సిస్టంలో జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ క్లిక్స్ నువ్వు యూ విల్ గెట్ ఇట్ వర్క్. బట్ ఇక్కడేమో మనం జీవితం మొత్తం వాటికి వెచ్చిస్తుంది. ఊర్ల గ్రామాల పరిస్థితి మరీ దీనాతి దీనంగా ఉన్నది. కనీసం 70 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చి. ఊర్లో చదువుకుందామంటే స్కూల్స్ ఉండవు. ఈరోజు ఇప్పటికి కూడా నీకు నేను చెప్తున్నా కదా, చాలా గ్రామాల్లో స్కూల్స్ దాతల సహాయంతో నిలుస్తున్నాయి. ఇప్పుడు వస్తుంటారు నా దగ్గరికి. ఊళ్ళో బెంచీలు లేవు, బల్లలు లేవు, బోర్డులు లేవు, కుర్చీలు లేవు. ఇది నిజంగా మనకు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అనుకోవచ్చు. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి మొత్తం తిప్పి కొడుకు తెలంగాణ రాష్ట్రంలో 8,500 గ్రామాలు ఉండవు. 8,500 గ్రామాల్లో బేసిక్ ఎసెన్షియల్ నీడ్ ఏంటంటే ప్రజలకు కావాల్సింది చదువు. చదువు చెప్పిస్తే వాడు చదువుకుంటాడు, ఎదుగుతాడు. 2 బెడ్రూమ్ ఇల్లు కాదు 5 బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటాడు. 3 ఎకరాల పొలం కాదు 30 ఎకరాలు ఆయన కొనుక్కుంటాడు. చదువుకొని ఒక డాక్టర్ ఇంజనీర్ అవుతాడు. నెలకు 2-3 లక్షల జీతం నువ్వు తీసుకుంటే నీకు అవసరమా? రెండు కావాల్సింది ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటాడు. ఇప్పుడు నేను సేమ్ అదే ఆ పొజిషన్ చూసాను. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసి ఇట్లాంటి పరిస్థితులు ఉన్న ఉద్దేశంతో మనం పెద్ద ఎత్తున మార్పు తీసుకురావాలి. చిన్న చిన్న తరపు మనం ఇచ్చేస్తే 1 కుటుంబం, 2 కుటుంబాలు, 4 కుటుంబాలు బాగుపడుతుంది. సో ఇది కాదు, ప్రజలకు నిజమైన అభివృద్ధి కావాలి. ఈరోజు ఇప్పటికి కూడా ప్రజలను అడుక్కునే స్థాయిలోనే చూస్తారు నాయకత్వాలు. కానీ ఎలక్షన్లు అప్పుడు ఇంత పప్పు బెల్లం ఇంత పుట్నాలు పడేయాలి, తర్వాత ఓట్లు రాబట్టుకోవాలి, తర్వాత వీళ్ళ పని వీళ్ళు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతారు. ఒక గ్రామాల్లో ఒక స్కూల్ ఉండదు, ఒక గుడి ఉండదు, చక్కగా ఒక రోడ్డు ఉండదు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు. కనీసం ఇప్పటికి 70 సంవత్సరాల్లో చెత్తను ఎత్తి పారేసే సిస్టమ్ కూడా మనం ఏర్పాటు చేసుకోలేము దుస్థితిలో ఈరోజు మన గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామం వెళ్ళినా మురికి కాలువలు, విరిగిపోయిన గోడలు, దుమ్ము ధూళి, చెత్త చెదారం, పిరుకుతుమ్మ చెట్లు, ఇవి మనకు ప్రత్యక్షమైనవి. ఇప్పుడు ఊర్లో గ్రామంలో 50 లక్షలు పెడితే అద్భుతమైన డెవలప్మెంట్ అవుతుంది. మరి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఒక గ్రామానికి పెడతలేరని కాదు, లక్షల బడ్జెట్ వస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి మరి ఉడావుడిన పనులు ప్రారంభించి మరి రాత్రి భవలు పనిచేసి నీళ్లు తరలించుకుంటూ పోతా ఉన్నారు. కానీ 6-7 కిలోమీటర్ల ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మాత్రం నీళ్ళు ఇవ్వమంటే ఇక్కడ మరి సముద్ర మఠం నుంచి ఎత్తున్నది లోతున్నదని రకరకాల ఆలోచన లేని అవివేకపు మాటలు చెప్తూ మరి పూట గడుపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. 45 కిలోమీటర్ల సిద్దిపేటకు నీళ్లు, 4-5 కిలోమీటర్ల రాజపేటకు కన్నీళ్లు మిగిల్చిన ఇక్కడి నాయకత్వానికి బుద్ధి చెప్పే రోజు కూడా త్వరలోనే వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. ఏమవుతుంది, ఎక్కడ పోతుంది, ఓకే మీరు అన్నది కరెక్ట్. ప్రజల్లో మార్పు రావాలి, ఫస్ట్ ప్రభుత్వాలలో మార్పు రావాలి. మార్పు రావాలంటే యువకులు రావాలి రాజకీయంలోకి. ఓకే, మీ నాన్నగారు ఎప్పుడు సర్వీస్లో అయ్యారు? 3 years. అంటే పొలిటికల్గా ఉండగానే అయ్యారా లేదా? అంటే నేను అంటే ఒక 4-5 years ఆయన హెల్త్ కండిషన్ బాగాలేకుండా. ఓకే ఓకే, అప్పటి నుంచి అంటే 2006 నుంచి నేను యాక్టివ్ అయ్యాను పొలిటికల్గా. ఓకే, మీరు ఇప్పుడు మా ఛానల్ ద్వారా మా స్టూడియో నుండి మీరు యువతకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? యువత అంటే ప్రధానంగా మార్పు కావాలంటే యువత అంటే సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద గారు ఒక స్పష్టమైన మాట చెప్పింది, బలవంతులైన శక్తివంతులైన విశ్వాసపాత్రులైన నీతివంతులైన యువకులు 100 మంది లభిస్తే ప్రపంచ చరిత్రను మార్చేస్తుంది. సో అట్లాంటి యువకులు మనకు కావాలి. ఈరోజు 100 మంది యువకులు ప్రపంచాన్ని మార్చగలిగినప్పుడు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మార్చుకోవడానికి ఎంతమంది కావాలి? సో మన దగ్గర ఆ యువకులు లేరా? స్వామి వివేకానంద గారు మాట చెప్పారంటే దానికి వాల్యూ ఉన్నది, ప్రపంచమే ఆయన మాటల మీద విశ్వాసం పెట్టింది. సో అట్లాంటి యువకులు ఈరోజు బాధ్యత తీసుకోవాలి. ఫస్ట్ ఈరోజు ఏమవుతుందంటే యువకులు నిద్రపోతురు, నాయకులు దోసుకోపోతురు. ఒక మాట చెప్పాలి, మనకెందుకులే మన బతుకు మనం చూసుకుంటే బాగుంటుందని. అంటే వాళ్ళది కూడా తప్పు కాదు పాపం, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ స్తోమత, వాళ్ళు ఏదో రోజు పని చేస్తే కానీ పూట గడవదు. సో వాళ్ళు జనరల్గా సమాజం గురించి కానీ దేశం గురించి కానీ ఆలోచన చేసే సమయం వాళ్ళకి తక్కువ ఉంటుంది. కానీ ఆలోచన చేయాలి, ఎందుకంటే రాజకీయం ఈరోజు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నప్పుడు మనం వాటి గురించి ఆలోచన చేసినప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. మనం వాటికి దూరంగా ఉండి రాజకీయాలంటే చెప్తాను. నన్ను కూడా చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు అమెరికాలో నా ఫ్రెండ్స్ చాలా మంది 70-80% అమెరికాలో వేరే దేశాల్లో ఉన్నారు. ఎందుకు రావాలి ఇంకే గుట్టలు చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటుంటావు, నిమ్మలం చేసి రూమ్లో కూర్చొని నీ పనులు చేసుకుంటే మంచిగా మంచి లైఫ్ వదులుకొని అమెరికా అంటే భూతుల స్వర్గం ఉంటారు, ఇక్కడ వదులుకొని ఎందుకు పోయినామని. కానీ మనం మన బాధ్యత ఏంది? మనం కష్టపడి మనం పుట్టిన ఒక దేశం నుంచి వచ్చాము, మనం ఆ సమాజం మనకు ఎన్నో ఇచ్చింది, జీవితాన్ని ఇచ్చింది. మనం కూడా ఎంతో కొంత చేయాలి, ప్రతి ఒక్కరూ రిటర్న్ ఇవ్వాల్సిన ఉద్దేశంతో మనం వచ్చినాం. సో అదేవిధంగా యువకులు కూడా ప్రధానంగా కీలక పాత్ర వహించాలి. వారు కూడా డే టు డే అబ్జర్వ్ చేయాలి, డే టు డే డిసిషన్ మేకింగ్లో కీలకంగా వ్యవహరించాలి. సో అప్పుడు రాజకీయాల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు గతంలో అంటే యదా రాజా తదా ప్రజా అంటారు. అప్పుడు ఏంటంటే రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలు గెలిచేవారు. రాజు మంచిగా వస్తే రాజ్యం మంచిగా ఉంటుంది, రాజు దుర్మార్గుడు వస్తే రాజ్యం కూడా అదే విధంగా ఉంటుంది. ఔరంగజేబు వచ్చినప్పుడు ఒక తిరిగి ఉన్నది, శ్రీకృష్ణ దేవరాయలు వచ్చినప్పుడు ఒక తిరిగి ఉన్నది. బట్ ఇప్పుడు టుడే సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఈరోజు యదా ప్రజా తదా రాజా. ఇప్పుడు అంబేద్కర్ గారి వల్ల ప్రజలకు ఒక హక్కు, ఓటు ద్వారా సరైన వారి నాయకుడిని వాడు నిర్ణయించుకునే శక్తి. సో మంచి నాయకులను ఎన్నుకోవడంలో వాళ్ళు కీలక పాత్ర వహించాలి. నాయకత్వం మంచిగా వస్తే ఆటోమేటిక్గా సొసైటీలో మార్పు వస్తుంది. కాబట్టి యువత అనేది కీలకమైన మార్పు కోసం యువత అనేది మెయిన్. అడుగు బిగించాలి, కంకణం కట్టుకోవాలి, అడుగు ముందుకు వేయాలి, అప్పుడే మార్పు సాధ్యమవుతుంది. ఈరోజు మనం దొంతిరి శ్రీధర్ రెడ్డితో మనం మాట్లాడిన తర్వాత మనకు తెలిసిందంటే యువత రాజకీయంలోకి రావాలి, యువత మారాలి. సిచ్యువేషన్ ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ నాయకులు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ యువత గమనించి మార్పు తీసుకురావాలనేది, దేశానికి మార్పు అనేది యువత. ఆ యువతనే మారాలి, ఈరోజు యువతనే రావాలి, బయటికి రావాలనే ఉద్దేశం మనకు మంచి సందేశం ఇచ్చాడు. థ్యాంక్ యూ మీరు మా స్టూడియోలో పాల్గొని మీరు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్, చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.